మరి వాస్తవాలు గ్రహించి గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరగబోతుందో ఇప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని కరెక్టుగా వైఎస్ఆర్ పార్టీ నిర్ణయించినటువంటి మా నల్ల సూర్య ప్రకాష్ గారికి ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఒక ఆశతో మిమ్మల్ని అందరినీ అడగటానికి ఇక్కడికి రావటం జరిగింది. ఎందుకంటే వరంగల్ అనేది ఒక రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఒక గొల్ల. గతంలో ఎన్టీఆర్ గారు నేను అనేక సార్లు ఇక్కడికి రావటం జరిగింది. ఎంత పెద్ద ఎత్తున మీటింగులు జరిగినాయి ఆ రోజులు నాకు ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయి. కళ్ళ ముందు నిలబడ్డాయి. పరిస్థితులు మారిపోయినాయి. మరి తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డారు. అయినప్పటికీ కూడా రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళకే ఉన్నాయనే ఒక సంతృప్తితో ఉన్నాము. అయితే తర్వాత వచ్చినటువంటి నాయకులు ఎలా ఈ రాష్ట్రాలను పరిపాలిస్తున్నారో మనందరం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, తర్వాత అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ముందుకెళ్లారు, అన్ని వర్గాలకు ఎలా న్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చి పేద వర్గాలను ఆదుకుంటే 20 లక్షల కుటుంబాలకు ఆయన అన్నం పెట్టిన అన్నదాతగా చరిత్రలో మిగిలిపోయారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వర్షాధార భూములు ఎక్కువగా ఉన్నాయని ఆ రోజు 1.5 లక్ష కనెక్షన్లు ఇప్పించి బోరు బావులకి మరి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఆయన వెన్నుకోటు పడి చక్కదారిలో రాజకీయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో 9 సంవత్సరాలు ఒక శ్మశానం లాగా తెలంగాణ ప్రాంతంలో ఎంత దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయో మనం కళ్ళారా చూసాము. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తెలంగాణ ప్రాంతంలోనే 5000 మంది రైతులు ఆ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2 రూపాయల కిలో బియ్యం పథకం ఆగిపోయింది. కేవలం మరి ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని కూడా ఎత్తేసి ఇంటింటా సారా ఏరుల్లో పారించినటువంటి మహానుభావుడు ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఒక శ్మశాన ప్రాంతంలాగా మిగిల్చినటువంటి పరిస్థితి ఆ రోజు కళ్ళారా చూసాం. అందుకే తెలంగాణ ప్రజల్లో మా రాష్ట్రం మాకు కావాలి అని ఒక ఆవేదన వచ్చింది, ఒక ఆవేశం వచ్చింది. అదే మరి ఉద్యమంలాగా రూపుదాల్చింది. తెలంగాణ విడిపోతేనే మేము సుఖపడతామని ఒక భావన వచ్చింది. ఎన్టీఆర్ గారి టైంలో ఇటువంటి భావం రాలేదు. ఎందుకంటే ప్రజలంతా క్షేమంగా ఉన్నారు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. అదే టైంలో ఆయన మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి రెవెన్యూ డివిజన్స్ అందరినీ కూడా మండల స్థాయికి తీసుకుపోయి ప్రజలకు పరిపాలన అందించారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు మేలు చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి చరిత్రలో మిగిలిపోతే ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 రూపాయల కిలో బియ్యం ఎవరి ప్రాంతం వాళ్ళు ఉండనివ్వండి, ఎవరి గౌరవాన్ని వాళ్ళు ఉంచుకుందాం, కానీ అక్కడున్నది ఇక్కడున్నది తెలుగు ప్రజలనేటువంటిది మనం మర్చిపోకూడదు. ఈ తెలుగు ప్రజలకు న్యాయం జరుగుతుందా? ఈ రోజు ఉద్యమం ద్వారా మేము సాధించామని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ వర్గాలకు ఏమి న్యాయం చేస్తుందో మనం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పుడు 17 నెలల కాలం అయింది. ఈ 17 నెలల కాలంలో దాదాపుగా 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని భారతదేశంలోనే ఈ రాష్ట్రం మొదటిగా ఆత్మహత్యల రాష్ట్రంగా పేరు వచ్చిందంటే మరి కేసీఆర్ బంగారు పరిపాలన ఎక్కడ ఉందో కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అందువలన పార్టీల కంటే కూడా వ్యక్తుల కంటే మనకు కావాల్సింది ఎవరు ప్రజలకు న్యాయం చేసే నాయకులనే విధానంలో ఆలోచిస్తే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఎన్టీఆర్ ప్రభుత్వం రెండే ఈ ప్రజలకు న్యాయం చేశారనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఆలోచన కలిగినటువంటి వరంగల్ ఓటర్ల ద్వారా ఓటర్లంతా కూడా మేధావంతులు, వాళ్ళకి నిజాన్ని ఏమి ఏం చేయాలో కూడా తెలిసినటువంటి శక్తి ఉన్నవాళ్ళు. అందుకే ఆలోచించండి, వైఎస్ఆర్ పార్టీ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం ముందుకొచ్చింది. రావటమే కాదు, కేవలం ఆ లక్ష్య సాధనలోనే విడిపోయినా సరే ఈ ప్రజల్ని మేము విడిచిపెట్టాం. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మేము ఉన్నాము. ఎక్కడ ఎవరికి ఏ బాధ ఉంటే వాళ్ళ తరఫున మేము నిలబడి పోరాడుతాం. మాకు అధికారం కంటే ప్రజా సమస్యలే ముఖ్యమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైన వయసులో ఆశయాన్ని ముందు పెట్టుకొని తండ్రి ఆశయ అడుగుజాడల్లో నడుస్తూ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని నడిపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజు వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నిక ఎందుకు వచ్చిందో మీకు తెలుసు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి ఎన్నిక.
ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నిక ఇది. ఈ రోజు కేవలం నాయకుల అధికార దాహం కోసం వాళ్ళు పార్టీ బలాన్ని పెంచుకోవడం కోసం ఈ మరి రద్దు చేసి ఎలక్షన్ ఆయన శ్రీహరి గారిని తీసుకుపోయి మరి ఈరోజు బై ఎలక్షన్ తీసుకురావటం జరిగింది. అంటే నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఇష్టం వచ్చినట్టుగా ప్రజల జీవితాలతో ఆటలాడుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేయొచ్చు. కానీ ఏ రైతులైతే అల్లాడిపోతున్నారు ఆ రైతు వర్గాలను పరామర్శించడానికి మాత్రం ఈ నాయకులకు సమయం దొరకట్లేదు. అందువల్ల ఆలోచించండి ఓటర్ మహాశివులారా, ఈరోజు నిజాయితీగా స్వచ్ఛంగా కేవలం ప్రజల కోసమే నిలబడేటువంటి పార్టీ ఏకైక పార్టీ ఒక్క వైఎస్ఆర్ పార్టీ మాత్రమే. అందువల్ల ఆ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టేటువంటి నల్లా సూర్యప్రకాష్ దళితుడైనప్పటికీ మంచి భావాలున్న వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి, మరి అనేక సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గెలిస్తే కనీసం ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి న్యాయం జరుగుతుంది. ఈ దొంగల్ని, స్వార్థ పరుల్ని కేవలం వాళ్ళు పబ్బం గడుపుకునేందుకోసం ఎలక్షన్స్ తీసుకొచ్చేటువంటి వాళ్ళని తరిమి కొట్టాలి అంటే నిజాయితీగా నిలబడ్డటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవటంలోనే ప్రజా చైతన్యం ఉంటుంది. అదేకాదు కరువు మండలాలను ప్రకటించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే పక్కనున్నటువంటి కర్ణాటక వాళ్ళకున్న కరువు ప్రాంతాలన్నింటినీ కూడా లిస్ట్ చేసి పంపించి ఈ రోజు దాదాపు 1500 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకోవటం జరిగింది. పక్కనున్న తమిళనాడు తీసుకున్నారు, మహారాష్ట్ర అయితే 3000 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు రైతుల కోసం. ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి ఇద్దరు దొంగలే. ఎందుకంటే గురు శిష్యులు చంద్రగ్రహణం పట్టినట్టు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కూడా ఇద్దరు చంద్రగ్రహణాలు బట్టి ప్రజల్ని పీడిస్తూ ఉన్నారు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఇంతవరకు కరువు మండలాల లిస్టు తయారు చేయటం కానీ ఈ రైతుల సమస్యల మీద కానీ కేంద్రానికి ఒక్క లేఖ కూడా ఈ ముఖ్యమంత్రి గారు రాయలేదు, ఆ ముఖ్యమంత్రి కూడా రాయలేదు. దానివల్ల రైతులకు రావాల్సినటువంటి కరువు లక్ష్యం కూడా వెనకపోవటం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ విషయంలో కూడా బ్యాంకులు సరిగా చెల్లింపులు జరగనందువల్ల బ్యాంకులు రీషెడ్యూల్ చేయకుండా మళ్ళీ ఇచ్చేటువంటి రుణాలను కూడా ఆఫ్ చేయటం జరిగింది. దాని మీద వడ్డీ ఏడాదికేడాది పెరిగిపోతా ఉంది. రైతులకు మాత్రం రుణం అందనటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు కల్పించారు. ఇటువంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి అవసరమా? అందువల్ల వాళ్ళ అహంకారం దిగాలి అంటే, వాళ్ళకి దెబ్బ కొట్టాలి అంటే ఈ బై ఎలక్షన్ వాళ్ళ స్వార్థం కోసం వచ్చినటువంటి ఈ బై ఎలక్షన్ దీన్ని మీరు గుర్తించి వాళ్ళకి మరి గర్వభంగం చేయాలి అంటే ఈ ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి మా నల్లా సూర్యప్రకాష్ గారికి మీరు మీ అమూల్యమైన ఓటేసి ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ